లోపాలను అంతం చేయటానికి ఏకమవుతామని ప్రతిజ్ఞ చేసిన ప్రతిపక్షాలు మళ్లీ మొదటికొచ్చాయి. మరోసారి మూడో ఫ్రంట్ పల్వని ఎత్తుకున్నాయి. కాంగ్రెస్ ముక్త విపక్ష నినాదాన్ని బయటకు తీశాయి. ఇది కాంగ్రెస్ ను దూరం పెట్టడమా, మోడీకి సాయం చేయడమా అనేది పెద్ద సందేహం. మరోవైపు ప్రాంతీయ పార్టీలతో కలిసి మూడో ఫ్రంట్ ఏర్పాటుకు ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ప్రయత్నాలు ఆదిలోనే బెడిసి కొట్టాయి. ఇప్పటికే కార్ బాస్ సైతం జాతీయ రాగం ఎత్తుకున్నారు. తలో మాటతో ఈ రాజకీయం రూటు ఎటువైపు వెళ్తుందో ఓసారి చూద్దాం. మూడో ఫ్రంట్ కి అడుగులు. కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా ఫ్రంట్. మమత అఖిలేష్ తో కలిసేదెవరు? పాట్నా నాయక్ బాట ఎటువైపు? కూటమితో చేతులు కాల్చుకున్న కేజ్రీవాల్, జాతీయ రాగం ఎత్తుకున్న కేసీఆర్. దేశంలోని మూడు ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ బీజేపీ రెండిటికి ఆమల దూరంలో ఉండాలన్న భావనకు వచ్చాయి. రెండు పార్టీలకి సమాన దూరంలో ఉండాలన్న కార్యాచరణకు బెంగాల్ రాజధాని కలకత్తాలో మొదటి అడుగు పడింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ భేటీలో ఆసక్తికర ఘట్టం ఆవిష్కృతమైంది. ఇక మమతా బెనర్జీ సైతం బీజు జనతాదళ్ చీఫ్ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ను కలుపుకుని ముందుకు నడిచేందుకు అడుగులు వేస్తున్నారు. కేంద్రంలోని కీలక ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ బీజేపీని ఆమల దూరంలో ఉంచడానికి అంగీకరించాయని తెలిపారు. అధినేత్రి మమతా బెనర్జీ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్తో భేటీలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ ఇతర మూడో ఫ్రంట్పై చర్చించారు. తమ పార్టీ కాంగ్రెస్ బీజేపీలకు సమదూరంలో ఉంటుందని ప్రకటించారు అఖిలేష్ యాదవ్. నవీన్ పట్నాయక్ ను కూడా కలుపుకొని వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మమత. మరికొందరు నేతలను కూడా కలుపుకొని వెళ్లాలన్నది మమత యోచన. కొంతకాలంగా మమతా బెనర్జీ కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్నారు. మిగిలిన ప్రతిపక్షాలను కూడా పెద్దగా కలుపుకోవడం లేదు. అలాంటి మమత ఒక్కసారిగా టాప్ గైడ్ ఎందుకేశారా అన్నది ఆసక్తిని రేపుతోంది. కాంగ్రెస్ సహా అందర్నీ కలుపుకుపోవాలన్నది మమతా బెనర్జీ మొదట ఆలోచించారు. కానీ ప్రతిపక్షాల ఐక్యత తనకు మంచిది కాదని భావించిన బీజేపీ కొత్త ఎత్తుగడ వేసింది. రాహుల్ గాంధీపై ఫోకస్ పెట్టింది. ఆయన్ను హైలైట్ చేయడం ప్రారంభించింది. ప్రతిపక్ష నేతను పెద్దవాణ్ణి చేయడం వ్యూహమా అంటే అక్కడే ఉంది కిటుకు. రాహుల్ని పెంచడం ద్వారా ప్రతిపక్షాలకు ఆయనే లీడర్ అన్న భావన వచ్చేలా చేశారు. ఇది మిగిలిన ప్రతిపక్షాలకు అనుమానాలు రేకెత్తించింది. రాజకీయ పరిస్థితుల కారణంగా కాంగ్రెస్ నాయకత్వాన్ని ఏ పార్టీ కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఆ రకంగా బీజేపీ వ్యూహం ఫలించింది. ఆ ఉచ్చులో పడ్డ పార్టీలు మరోసారి మూడో ఫ్రంట్ అంటూ పాత చింతకాయ పచ్చడి జాడిని కిందకు దించాయి. మమతా బెనర్జీ ప్రయత్నాలైతే చేస్తున్నారు, కానీ ఎన్ని పార్టీలు కలిసి వస్తాయన్నది పెద్ద ప్రశ్నే. తమిళనాడు వైపు చూస్తే స్టాలిన్ కాంగ్రెస్తో చాలా కాలంగా కలిసే ఉన్నారు. ఇక మహారాష్ట్రలో శరద్ పవార్ ఎన్సీపీకి కాంగ్రెస్తో పొత్తు ఉంది. ఉద్దవ్ ఠాక్రేది అదే పరిస్థితి. నవీన్ పట్నాయక్ అటు కాంగ్రెస్ ఇటు బీజేపీలకు సమదూరంలో ఉన్నారు.
అలాగని ఆయన ఇతర పార్టీలతో కలిసి నడిచేందుకు అంత ఆసక్తిగా లేరు. జాతీయ స్థాయి నాయకత్వంపై ఆయనకు ఆశ ఉన్నట్లు కనిపించడం లేదు. ఇక నితీష్ కుమార్ కాంగ్రెస్ ను కూడా కలుపుకుపోవాలంటున్నారు. అసలు ఓ సరైన వ్యూహం లేని ఫ్రంట్ లో చేరేందుకు సిద్ధంగా లేమంటున్నారు అరవింద్ కేజ్రీవాల్. తెలంగాణ సీఎం కేసీఆర్ స్టాండ్ ఏంటన్నది అర్థం కావడం లేదు. మమత ఆయనతో భేటీపై అంత ఆసక్తిగానూ ఉన్నట్లు లేదు. ఇక కాంగ్రెస్ అయితే ఎవరు కలిసి వస్తే వారిని కలుపుకుపోవాలని ఎదురు చూస్తుంది. అసలు ఈ పరిస్థితుల్లో మూడో ఫ్రంట్ సాధ్యమేనా అంటే డౌటే. ప్రధాని మోదీ ఎంత బలంగా ఉన్నారో అందరికీ తెలుసు. ఆ పర్వతాన్ని ఢీకొట్టాలంటే మాటలు కాదు, చేతలు కావాలి. ఓడించాలన్న కసి ఒక్కటే కాదు, సరైన వ్యూహం కావాలి. అన్ని ప్రతిపక్షాలు ఏకమై కలిసి నడిస్తేనే మోదీ అనే మహాశక్తిని ఎదుర్కోగలరు. ఆ సంగతి అన్ని ప్రతిపక్షాలకు తెలుసు. శత్రువుకు శత్రువు మిత్రుడనే సూత్రాన్ని పాటించాల్సింది పోయి తమలో తాము కొట్టుకుంటున్నాయి. కాంగ్రెస్ ను పెద్దనగా ఒప్పుకుంటే ప్రతిపక్షాలకు వచ్చే ముప్పేంటి అంటే దాని వెనక రాజకీయ కారణాలే ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోటీ చేస్తుంది. త్రిపురలోనూ అదే పరిస్థితి. రాష్ట్రంలో శత్రువును జాతీయ స్థాయిలో పెద్దనగా మమత ఒప్పుకునే పరిస్థితి లేదు. కేసీఆర్ది అదే పరిస్థితి. కాంగ్రెస్తో పొత్తుకు అంగీకరిస్తే అది రాష్ట్రంలో ఆ పార్టీకి ప్రమాదకరం. కాచుక్కూర్చున్న కమలానికి ఓ అస్త్రాన్ని ఇచ్చినట్లే. ఇది కేసీఆర్ కు ఇష్టం లేదు. ఇక ఏపీ సీఎం జగన్ బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారు. దీంతో ఆయన్ను కలుపుకునే ఆలోచన కూడా విపక్షాలు చేయలేదు. ఇక టీడీపీ ఒకప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నా ఇప్పుడు మాత్రం సీన్ మారింది. కమలంతో కయ్యానికి ఆ పార్టీ సిద్ధంగా లేదు. ఇలా రాజకీయంగా ఎవరి లెక్కలు వారుకున్నాయి. దీంతో ప్రతిపక్షాల్లో ఐక్యత అందనంత దూరంలో మిగిలిపోయింది. పార్లమెంట్లో నినాదాలు చేయడంలో కనిపించే ఐక్యత పోటీ చేయడంలో మాత్రం కనిపించడం లేదు. ఇలాగైతే వీరంతా మోదీని ఎలా ఎదుర్కోగలరు? ఆయా రాష్ట్రాల్లో చూసుకుందామంటే సరిపోదు కదా. తృణమూల్కు బెంగాల్లోనే కాదు, చుట్టుపక్కల కొన్ని రాష్ట్రాల్లోనూ అంతో ఇంతో కేడరుంది. రేపటి ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్కు సహకరించొచ్చు. కానీ అలా జరగకపోతే అటు కాంగ్రెస్ గెలవదు, ఇటు తృణమూల్ గెలవదు. అది బీజేపీకి లాభించేదే. ఇలా ప్రతిపక్షాల్లో ఐక్యత లేనప్పుడు మోదీని గెలవడం అసాధ్యమని పొలిటికల్ పండిట్స్కే కాదు, పాలిటిక్స్ గురించి అంతో ఇంతో తెలిసిన సామాన్యుడు కూడా చెప్పేయగలడు. మరి మోదీ అనే పర్వతాన్ని ఢీకొట్టేందుకు ప్రతిపక్షాలు అన్నీ ఏకమవుతాయా? వారిలో వారే బరిగీసుకుని పోట్లాడుకుంటారా అనేది చూడాలి మరి.